సో ఈ మిషన్ వచ్చి జోజే 20U 53 అండి. ఇది సెమీ లూబ్రికేషన్ అండి. సో నార్మల్ జిగ్జాగ్ మిషన్, ఇది వచ్చి 10 mm జిగ్జాగ్ విడ్త్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చి నార్మల్ స్టాండర్డ్ ప్రెజర్ పుట్ అండి జిగ్జాగ్ మిషన్కి. సో ఇది వచ్చి మేము వచ్చి శారీ పీకో చేసేదానికి ఆప్షనల్ ప్రెజర్ పుట్ అండి ఇది. సో ఇది వచ్చి మార్కెట్లో అవైలబుల్ అవుతుంది కాబట్టి అడిషనల్గా పర్చేస్ చేయాలి. సో ఈ స్టాండర్డ్ ప్రెజర్ పుట్ రిమూవ్ చేసి సో పీకో ప్రెజర్ పుట్ పెడుతున్నాం. సో పీకో ప్రెజర్ పుట్ స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందని చూడండి. సో ఇది వచ్చి లేడీస్ శారీస్కి అంతా పీకో చేస్తారండి. పీకో ప్రెజర్ పుట్ వచ్చి ఇది ఆప్షనల్గా వస్తుంది. సో ఇది వచ్చి స్టిచ్చింగ్ చూడండి ఎలా వస్తుంది ఇది. సో ఈ మిషన్లో వచ్చి స్టాండర్డ్గా ఉండదు కాబట్టి ఇది మీరు ఆప్షనల్గా పర్చేస్ చేసి అంటే మీకు సప్లై చేయగలుగుతాం. సో ఇది వచ్చి మార్కెట్లో అవైలబుల్ లేదండి, ఇది స్టాండర్డ్గా రాదు మిషన్స్తో పాటు. సో ఈ స్టిచ్ క్వాలిటీ చూడండి ఎలా వస్తుంది ఇది. నార్మల్ ఇండియన్ మిషన్ లేకంటే ఎక్కువ హై స్పీడ్లో పోతుంది. నార్మల్ ఇండియన్ మిషన్ వచ్చి నీకు 600 RPM, ఇది వచ్చింది 2000 RPMలో రన్ అవుతుంది మిషన్ ఇది. సో అదేలాగా చూసే స్టిచ్చింగ్ క్వాలిటీ చూడండి ఇది ఎలా వస్తుంది. సో ఫోల్డింగ్ రౌండింగ్ క్లియర్గా సో ఇది వస్తుంది అనమాట. సో శారీకి ఇలా ఉంటే స్టిచ్చింగ్ బాగా క్వాలిటీ వస్తుంది, 100% క్వాలిటీ ఉంది దీంట్లో. సో ఇండియన్ మిషన్ అండి, రెన్యూ నార్మల్ ఇండియన్ మిషన్ బాడీ లెగ్ బాడీ ఉంటుందండి. ఆ బాడీ మిషన్కి ఇది వచ్చి వైట్ మిషన్ అండి. దీంట్లో వచ్చి డిడి వస్తుందండి, దీని కింద మోటార్ ఉండదు. సో ఓన్లీ పెడల్స్ వస్తుంది అన్నమాట. సో తర్వాత వచ్చి ఏంటంటే ఇండియన్ మిషన్ దీంట్లో వచ్చిందే సో బెల్ట్ వస్తుంది అన్నమాట. బెల్ట్ వచ్చి డ్యామేజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎవ్రీ 3 మంత్స్లో. సో ఇది వచ్చి గేర్ సిస్టమ్ అన్నమాట. సో ఇలా గేర్లు వచ్చిందంటే దీంట్లో చూడండి బెల్ట్ సిస్టమ్ రాదండి, టోటల్ గేర్ సిస్టమ్ అండి ఇది. ఇది ప్రాబ్లమ్స్ రాదు. సో ఇది అయిన తర్వాత మళ్ళీ వచ్చి డిడి అండి, ఇది డైరెక్ట్ డ్రైవ్ అండి ఇది. సో డైరెక్ట్ డ్రైవ్కి ప్లస్ స్పీడ్ వచ్చి 2200 దాకా వస్తుందండి. నార్మల్ ఇండియన్ మిషన్లో వచ్చి 1000 స్పీడ్లో చేయాలి. సో ఇది వచ్చి స్పీడ్ చూసారంటే మీకు అర్థమవుతుంది ఎంత స్పీడ్ రన్ అవుతుందని. సో ఇదండి మిషన్ డీటెయిల్స్. మీకు కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఆ నెంబర్కి వచ్చి కాంటాక్ట్ చేయండి మీరు. థ్యాంక్ యూ అండి.